రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాంశాలు నేర్చుకోవడానికి కలిసి వచ్చిన దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు పేరట వందనాలు. ମୋବାଇଲ ରେ, ଫେସବୁକ୍ ରେ, ହ୍ୱାଟ୍ସଆପ୍ ରେ, ଜୁମ୍ ରେ ବାକ୍ୟ ଶୁଣିବା ସମସ୍ତଙ୍କୁ ଆବୃତରେ ପ୍ରଭୁ ଯୀଶୁ କୃଷ୍ଣଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ. ମୋବାଇଲ ଦ୍ୱାରା, ଜୁମ୍ ଦ୍ୱାରା, ହ୍ୱାଟ୍ସଆପ୍ ଦ୍ୱାରା ବାକ୍ୟ ବିଣ୍ଟୁନ ପ୍ରତି ଦେବନ ବେଡ଼ଲକୁ ୟେସୁ ଖ୍ରୀଷ୍ଟ ପେରଟ ବନ୍ଦନାଳୁ. ଗତ ଦିନରେ ଆମେ ଚିନ୍ତା କରୁଥିଲୁ ରାହାବ ବିଷୟରେ. ପୋଇନ ରୋଜୁଲୋ ମନ ନେର୍ଚୁକୋଚ୍ଚାମୁ ରାହାବ ବିଷୟ ଗୁରିଞ୍ଚି. ସେଟା ଆପଣମାନଙ୍କୁ ବୋଲା ବାରେ ଜାଣିପାରିଲେ ବୋଲି ମୁଁ ଭାବୁଛି. ଆଦି ମି ଅନ୍ଦରକି ଅର୍ଥମ ଆଇନ୍ଦନ ନେ ନାଶିଞ୍ଚୁଚୁନାନୁ. ରାହାବ ବିଷୟରେ ବହୁତ ବିଷୟ ଆପଣମାନେ ଜାଣିଛନ୍ତି. ରାହାବ ଗୁରିଞ୍ଚି ଚାଲା ବିଷୟ ମନକି ତେଲିସି ଉନ୍ନଦି. ପ୍ରଭୁ ଆପଣମାନଙ୍କୁ ସେ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ. ଆ ବାକ୍ୟ ବିନିନ ଦ୍ୱାରା ଦେଉଡି ମି ଅନ୍ଦରନେ କୁଡା ଦୀପିଞ୍ଚୁନୁ ଗାକ. ଆଜି ରାତ୍ରି ଏବ୍ରି ପତ୍ରିକା 11 ఈ రోజు పగటి వేళ రాత్రి రాత్రి వేళ ఎబ్రి పత్రి ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో దర బాతిస్టు 44 పది ఎంత పడదు 32 34 గిదియోన్ బార్యాక్ సాంసన్ యిఫ్తాహ్ దావీదో సమూయేల్ ଓ ଭଗବାଦୀମାନଙ୍କ ବିଷୟ ଯଦି ମୁଁ ବର୍ଣ୍ଣନା କରେ ତେବେ ସମୟ ଉଣ୍ଟିବ ନାହିଁ। ବିଶ୍ୱାସ ଦ୍ୱାରା ସେମାନେ ଯାଜୁଡ଼ିକ ଜୟ କଲେ, ଧର୍ମ ସାଧନ କଲେ, ପ୍ରତିଜ୍ଞାର ଫଳ ପ୍ରାପ୍ତ ହେଲେ, ସିଂହମାନଙ୍କର ମୁଖ ବନ୍ଦ କରେ, ଆଗ୍ନିରେ ତେଜ ନିବାରଣ କରେ, ଗର୍ଗଦାରରୁ ରକ୍ଷା ପାଇଲେ, ଦୁର୍ବଳ ସମୟରେ ସବଳ ହେଲେ, ଯୁଦ୍ଧରେ ବିଜୟୀ ହେଲେ, ପୁଣି ବିଜାଦ୍ୟମାନଙ୍କର ସୈନ୍ୟ। ଓକେ, ଏବ୍ରି ପତ୍ରିକା 11 ଅଧ୍ୟାୟ 31 ନିଞ୍ଚି 35 ବଚନ ବରକୁ 34 ଆମ୍ମ ଲାଷ୍ଟ ବାଇଚେ ସୈନ୍ୟତେ ଆଜି ରାତ୍ରି କହିବା ପାଇଁ ଚାହାନ୍ତି। ଏଇ ରୋଜ ରାତ୍ରି ବେଳା ନିନ୍ ଚପାଲନ କରେଦି ବିଶ୍ୱାସ ଦ୍ୱାରା ଗିଦିଓନ ବିଶ୍ୱାସମୁ ଦ୍ୱାରା ଗିଦିଓନୁ ଅନ୍ୟମାନଙ୍କର ସୈନ୍ୟକୁ ବିତାଡ଼ିଲେ ଅନ୍ୟଲୋକ ସୈନ୍ୟମୁଲନୁ ଓଡ ଓଡିପୋଏଟଟିଗା ଜେସାର ଅନ୍ୟଲ ସେବଳନୁ ପରଦୋଲି ଆ ଅନ୍ୟଲ ସୈନ୍ୟମୁଲନୁ ପାରଦୋଇରି ଅବ ବିଶ୍ୱାସରେ ଗିଦିଓନ ఎక్కడ విశ్వాసము ద్వారా గిదియోను అన్య లోకమానంగర సైన్యములకు బితాడిద కొలే అన్య లోక సైన్యములతో యుద్ధం చేసి వారిని పారదోసిరి అదే ఇక్కడ అదే ఈ రాత్రిలో ఆజి రాత్రి సే విషయం కొయ్యప్ప చాలు ఈరోజు రాత్రి వేళ ఆ విషయమే చెప్పాలని కోరుచున్నాను। గిదియోను అన్య సైన్యులను పాలదోరే విషయం గురించి చెప్పాలని కోరుచున్నాను। అవే తొమ్మిది ఎక్కడు ఎబ్రి పత్రిక 11:32-34 పర్యంత ఆమె పొడిబా సమయం ఎబ్రి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనం వరకు చదివి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే గిదియోను యొక్క ఆమె దేకి మొదటిగా రాయబడిన మనిషి పేరు గిదియోను అన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం। బారాక్ విషయం రెండోదిగా మనము బారాక్ విషయాన్ని చూడగలుగుతున్నాం। సంసోను విషయం గురించి చూస్తున్నాం। తృతీయ ఇప్తాక్ నాలుగోది ఇప్తాక్ ఇప్తాక్ పాంచో దావీదు ఐదోదిగా దావీదు తాపరే సమూవేలు దాని తర్వాత సమూవేలు చోదనంగర నామ ఇటు ఇలా ఇలాగా ఆరుగురు పేరు అక్కడ రాయబడి ఉంది। చోదన కొరివాట అవి ఇటు ఇలా ఆరుగురు చేసిన ప్రవర్తనలు క్రియలు అక్కడ రాయబడి ఉన్నది। సేటాగా ఆమె మిసికిరి చింతా కొరు అందుకే ఇవన్నీ మనము కలిపి ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం। అవి దేక ఇటు లెక్క జాయిచి సిమ్స్ గిదియోన్ కోణ కొల్లే ఇక్కడ రాయబడిన మాటలో మొదటిగా గిదియోను ఏమి చేశాడు సేటాక విశ్వాసరే సైన్యమానకు అన్యమానంగర సైన్యమానకు విత్తాడిలే సైన్యం
గిదియోను చేసిన పని ఏమని చెప్తే అన్య దేశ దేశములో నివసించిన సైన్యములను ఆయన ఏం చేశారు పారదోలించారు విశ్వాసరే గిదియోను అన్య సైన్యమానకు విత్తాడిలే బోలి కోయవారు అర్థం అప్పుడు మన బుజపరచో మీరు గిదియోను గురించి చదివినప్పుడు చెప్తున్న మాట మీరు చూసారా ఆయన అన్య దేశములో నుంచి వచ్చిన సైన్యములను పాలదోసి పారదోసిరి అని చెప్పిన పదానికి అర్థం తెలుసుకుంటున్నారా అప్పుడు మానే కల్లి మో కొయ్యవట్ట తొమ్మె పొడిలే బోలి మో బావు నిన్న నేను చెప్పిన గ్రంథాలు మీరు చదివారని ఆశపడుతున్నారు నేను ఆయాధి విచారకర్తార పుస్తక 6 అధ్యాయ పొడికిరి అశివాపై మోకోవుతుంది న్యాయాధిపతులకు పుస్తకము 6-7 అధ్యాయము చదువుకోమని చెప్పాను సదా కథ పొడిచుంది బోలి మో బావు అది ఎందరు చదువుకున్నారు అన్నది చదువుకున్నారని నేను ఆశించున్నాను గిదియోను పోలి కొయ్యవార పదర అర్థం అక్కడ గిదియోను అని చెప్పిన ఆ మనిషి యొక్క పేరుకి అర్థము కట్టివా వ్యక్తి కోసినవాడు ఓకే గిదియోను పదర అర్థము కొయ్యవట భుజపారలోకి గిదియోను అన్న పదానికి అర్థము చెప్పినది అర్థమవుచున్నదా కట్టివా వ్యక్తి కోసినవాడు గిదియోను కార్ సైతం యుద్ధం కోరుతలే గిదియోను ఎవరితో యుద్ధం చేశారు మిద్యానీయుల సైతం యుద్ధం కోరు మిద్యానీయులతో యుద్ధం చేసినట్టుగా రాయబడినది న్యాయాధిపతుల గ్రంథములో పొడికిరి ఆమె దేక్కేవా జాచి అవన్నీ మనం చదువుకోవడానికి వెళ్తున్నాం అప్పు గిదియోను మిద్యానీయుల సైతం యుద్ధం కోరుచుంది అందుకే గిదియోను మిద్యానీయులతో యుద్ధం చేసుకొచ్చిరి అంటే మిద్యాని బోలి కొయ్యవార పదర అర్థం మిద్యాను అన్న పదానికి అర్థము కొలి మన జగడము జగడము మిద్యానీయుల పదానికి అర్థము మిద్యానీయుల బోలి కొయ్యలే తార పదర అర్థం కొలి మిద్యానీయులు అన్న పదానికి అర్థము జగడమాడేవాడు కొలికొండ బోలి కొయ్యలే తుమ్ముకు భుజపార్చకి జగడమాడేవాడు అని చెప్పిన పదానికి అర్థం తెలుస్తున్నదా ఏవే కొయ్యవార విషయం దేకొందు అయితే నేను చెప్పొచ్చిన మాట మీరు తెలుసుకోండి ఇవే కోడ గిదియోను కోడ కొరివారు గిదియోను ఇప్పుడు ఏం చేసుకోవాలి కట్టివా వ్యక్తి గిదియోను అన్న పేరుకి అర్థము కోసేవాడు కాకు కట్టివారు కోసేవాడు ఎవరిని కోసుకోవాలి మిద్యానీయులు మిద్యానీయులను కోసుకోవాలి మిద్యానీయులు బోలి కొయ్యలేరు అర్థం మిద్యానీయులు అన్న పదానికి అర్థము కొలి జగడమాడేవాడు కొలి కొరువా వ్యక్తికి బిరుద్దరే తమ హాని వాకబడివు అంటే జగడమాడే వారితో మీరేం చేసుకోవాలి కోత కోసేవారు కోసేవారిగా మారాలి విశ్వాసరసే కామ కొరువా అందుకే గిదియోను విశ్వాసము ద్వారా జగడమారే ఆడే ప్రజలతో ఏం చేశాడు పోరాడి వారిని కోసివేశాడు అవే సదా వెళ్ళే సైతాన్ అమమానకు కొలి కొరంది అందుకే ప్రతిసారి సాతాను మన వ్యతిరేకముగా జగడవాడుతుంటాడు అది తక్కువ ఆమె కోణ కొరువారు అందుకే ఆ సాతాను మనం ఏం చేసుకోవాలి విశ్వాసం ద్వారా తక్కువ హనివాకు పొడివు విశ్వాసము ద్వారా ఆయన కోసేయాలి అదే అదికల్లి కథలగమానే సాతాను విరుద్ధ యుద్ధం కొరున్నాను ఈ రోజుల్లో ఉన్న విశ్వాసులు దేవుని బిడ్డలు సాతానుతో జగడమాడే సాతానుతో యుద్ధం చేయడానికి పోరాడడానికి ఇష్టం లేకుండా పోతున్నారు అవి ఎవరు అప్పుడు మానసున్నది దెబోరా బోలి కొయ్యబా గొట్టి భౌణి దెబోరా అని చెప్పబడిన ఒక సహోదరి 40 వర్షం ఇస్రాయేలు విచారకర్త ఇక్కడ రోయిలే 40 సంవత్సరాల వరకు న్యాయ అధ్యక్షురాలుగా ఇస్రాయేల్ ప్రజలను ఏం చేసింది పరిపాలించుకొని వచ్చింది బైబిల్ చెమిది బైబిల్ దెబోరా అన్న సహోదరి గురించి అలాగే వర్ణన ఇచ్చేది వారి కళ్ళకి అమ్మే తా విషయం కళ్ళకి ఆరో గొట్టే దినో తా విషయం చిందా కొరివా ఇంకా కొన్ని రోజులు గతిస్తే దెబోరా విషయం గురించి కూడా మనం నేర్చుకోస్తాం కొయ్యబట్ట తమ జానివాపాయలే ఇప్పుడు మీరు ఆ దెబోరా గురించి కేవలం తెలుసుకోవాలంటే 40 వర్షం ఇస్రాయేల్ సేమానకు
విశ్రాంతి పాయిలే బోలిలక ద రెస్ట్ డెబోరా ఉన్న కాలములో న్యాయ అధ్యక్షురాలుగా ఉన్న కాలములో ఆమె ఇశ్రాయేల్ ప్రజలకు 40 సంవత్సరాల వరకు విశ్రాంతిని అనుజేసింది అని రాయబడి ఉంది. గడ న్యాయాధిపతుల పుస్తకము 5వ అధ్యాయం 31వ న్యాయాధిపతుల పుస్తకము 5వ అధ్యాయం 31వ వచనములో దాని గురించి వర్ణించబడి రాయబడి 40 వర్ష పర్యంత యమానేస్ బొల్లో బాబరే రోహితులే చూసారా ఒకరి నాయకత్వములో లేకపోతే ఒకరు పరిపాలన చేయడం వలన 40 సంవత్సరాల వరకు ఇశ్రాయేల్ ప్రజలు విశ్రాంతిని అనుభవించి జీవించగలిగారు అన్నది మీరు చూసుకోవాలి. ఆ కాలంలో ఆ రోజుల్లో దేవుని యొక్క వాక్యం అనుసరించి వారి జీవితాన్ని కొనసాగించేటట్టుగా జీవితం మార్చబడ్డాది. 40 అంటే 40 సంవత్సరాల వరకు ఈ ఒక్క ఆడామె ఏం చేసింది వారిని పరిపాలించేటట్టుగా నాయకత్వాన్ని నడిపి ఆమె నాయకత్వాన్ని నడిపించి వారిని ఏం చేసింది నడిపించుకొని తీసుకెళ్ళింది. ఈ 40 వర్షం ఇతరే అనేక పిల్ల మానే జన్మ అంటే ఈ 40 సంవత్సరాల లోపల అనేక మంది పిల్లలు పుట్టుకొచ్చారు. ఏమైనా కొనుక్కోలే వీరందరూ ఏం చేశారంటే ఏమైనా బొడవల పొరే బాల్ దేవతకు పూజ కురువపై ఈ పిల్లలందరూ కూడా మంచి మంచి ప్రభుత్వంలో పరిపాలన పొందుకొని నేర్చుకొని వచ్చిన పిల్లలు భవిష్యత్ కాలం వచ్చేసరికి ఏం చేశారు తెలుసా బయలుదేవతను ఆరాధించేట మొక్కేటట్టుగాను వారి జీవిత ఉపాధిని మార్చేసుకున్నారు. విరుద్ధరే వారు ఏం చేయడానికి మొదలెట్టారంటే దేవుని యొక్క వ్యతిరేకముగా అందకామకొలే చెడైన ప్రవర్తనను ప్రారంభించిరి. దేఖో చూసారా చెప్పిన మాట అర్థమవుతున్నాయా? ఏవే వర్తమాన్ బోలే వరుష ఇప్పుడు మీరు చక్కగా వినాలి. తుమర బాప మా సబు ప్రభుకు భల్ల బాబర సేవ కార్య కొరుచుంది. ఇప్పుడు మీ అమ్మ నాన్న దేవుని ఎందు విశ్వసించి మంచి సేవ దేవునితో ఉన్న సహవాసముతో జీవిస్తున్నారు బానే ఉంది. తుమర పిల్ల మానే తుమ పొరే మీ తర్వాత లేకపోతే నీ వివాహం అయిన తర్వాత నీకు పిల్లలు పుట్టిన తర్వాత వారి పిల్లల వయసు వచ్చినప్పుడు పిల్ల మాన కొనకలు ఈ సరుకు పొరిత్యాగ కొరుచు ఆ పిల్లలు వచ్చిన కాలంలో వారి దేవుని యొక్క త్రోవను మరి అన్య దేవతల వైపు వెళ్తే ఎలా ఉంటది? ఏ సమితితో ఆది కల్లీరో మండలి గుడిగా ఈ రోజుల్లో ఉన్న సంఘాలు కూడా ఇలాగే కదా తయారై వచ్చేది. హలో కొయ్యవాట భుజపరచకి నైవ్ నేను మెల్లిగా చెప్తున్నాను ఏంటంటే ఇది మీరు అర్థం చేసుకోవాలని. మీకు అర్థమవుతున్నదా లేదా నాకు తెలియట్లేదు, స్పందన కనిపించట్లే. మోస ఇస్రాయేల్ ఒక మానకు శాసన కొరతలే. మోసే ఇస్రాయేల్ ప్రజలను నడిపించుకొని వచ్చారు. మోస శాసన కొలాపుర శతవేళ సేమనే బాచ్యుడికి నిర్మాణ కోరి ఆరాధన కొరతలే. మోసే ఒక నాయకత్వములో ఉన్నప్పుడే ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారు ఒక దూడను తయారు చేసి దానిని మొక్కి ఆరాధన చేసి బలియాగములు కూడా అర్పించిరి. శతవేళే మోస కోణ కొల తక్కువ చూర్ణ కొరి పాణిని మిసే దగ్గరి అమలకు పీవాక అప్పుడు నాయకుడైన మోసే ఏం చేశారు ఏ విగ్రహాన్ని వాళ్ళు తయారు చేశారో ఏ బొమ్మను వాళ్ళు తయారు చేశారో దానిని మొత్తంగా పొడి చేసి నీళ్ళల్లో కలిపి తయారు చేసిన వాళ్ళు మొక్కిన వాళ్ళందరికీ తాగనిచ్చేశాడు. ఇదే నాయకత్వం. తార బాప సమితి కోరుతుంది తార పువ్వు ఇది 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 మోసే నాయకత్వంలో తండ్రులు చేసిన పని. తార పువ్వ కొనుకొల మూర్తికి నిర్మాణ కొన్ని వారి పిల్లలు వచ్చిన సమయం వచ్చేసరికి వాళ్ళు కూడా నాన్నలు చేసిన అదే పనిని కొనసాగి నాన్న ఇడిచి పొడిచుకోవాలి మక్కలు పొనియాందుడు దాన్ని నాన్న ఎర్రగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు పిల్లలు మళ్ళీ కట్టుకున్నారు. ఉన్నారా? నేను చెప్పిన సారాంశం మీకు అర్థం కాలేదేమో. మోస మూర్తికి కొనకొల చూర్ణ పోకోలే. మోసే తయారు చేసిన దూడను పొడి చేసేసి ఏం చేశారు నీళ్ళ కలిపేశారు. మోసంగర పిల్ల మానేశారా మూర్తికి తయారు కానీ మోసే ఒక పిల్లల కాలం వచ్చేసరికి వారు మళ్ళీ విగ్రహానికి తయారు చేసుకుని ఆరాధన చేసేటట్టుగా మారిపోయారు. మండలి కొట్టించింది. ఇప్పుడు కూడా సంఘములో కూడా ఇదే జరుగుతుంటూ వస్తున్నాయి. ఫస్ట్ ఫస్ట్ తీసుకు విశ్వాసకరు బాప మానే బోలబాబర ఈశ్వరుకి విశ్వాసకొని జీవన దామన కొరుచుంది. మొదటి తరగతిలో రక్షణలో వచ్చిన అమ్మ నాన్న విశ్వసించి దేవుని కొరకు జీవించి సరిగ్గా జీవించుకొచ్చిరి. దుద్య పురుషానుక్రమం అశివాస మరి తంగర మైండ్ సబ్ చేంజ్ అయ్యింది. రెండో తరం వచ్చేసరికి కుటుంబంలో రెండో తరం వచ్చేసరికి ఏమైపోతుంది వారు విగ్రహ ఆరాధనకు బానిసలు అయిపోయేటట్టుగా మారిపోయేటట్టు విశ్వాసులు ఒక సమూహము అలాంటి యొక్క పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. విశ్వాసి సేమానస కొనుకుల ధర్మ త్యాగ కొరుచు వారు ఏం చేశారంటే యథార్థతను విడిచిపెట్టేటట్టుగా మారిపోయారు. అమ్మనే కొనుకలు ధర్మ త్యాగ పోలి కొయ్యవారి అర్థం యథా
స్వార్థతను విడిచిపెట్టారు అని చెప్పిన అర్థం ఏమంటే తన విశ్వాస త్యాగం అంటే అసలైన విశ్వాసాన్ని విసర్జించేశారు. అమ్మ నాన్న ఏ విశ్వాసాన్ని హత్తుకొని వాటి అనుసరించి జీవించారో దానిని పిల్లలు వచ్చే కాలం వచ్చేసరికి దానిని విసర్జించేశారు, ఒగ్గేశారు. తమకే ప్రైజ్లోడు ఎవరు ప్రైజ్లోడు గట్టిగా చెప్పలేదు. ఏ వాక్యాలు తాకుతున్నాయా ఏంటి? అర్థం దానికున్న సారాంశార్థం ఏమనగా ధర్మ త్యాగ కొలే ఇస్రాయేల్ లోకమనే వారు ఏం చేశారు? అసలైన దేవుని యొక్క తత్వాన్ని విసర్జించేశారు. ధర్మ త్యాగ కరువ ద్వారా ఈశ్వర కొనకొలే ఈశ్వర విషయ మనకు త్యాగ వారు దేవుని వదిలేసరికి దేవుడు కూడా వారిని విడిచిపెట్టేశారు. అర్థమవుతున్నదా? చెప్పొచ్చున్నది సత్యపై అది రాత్రి. అందుకే ఈ రోజు రాత్రి వేళ అప్పుడు మన బోలవర జాడందు మీరు బాగా తెలుసుకోవాలి. మన పిల్ల మనకు తుమే వాక్యో ప్రార్థన సిక్కివా విషయాల డిలే కొరనై. అందుకే నీ పిల్లలకు చిలిపితనములో నుంచే వాక్యాలు దేవుని యొక్క సారాంశములు ఉపదేశములు నేర్పించడానికి ఆలస్యం చూపించకూడదు. డిలే డిలే లూస్ దాంట్లో ఆ విషయంలో మీరేం చేయకూడదు. లూజ్ అయిపోకూడదు. లూజ్ అయిన జారిపోయే తత్వం ఉండకూడదు. లూజ్ అయిపోయే నువ్వు అనుకుంటావు చిన్నపిల్లలే కదా పర్వాలేదు కొద్దిగా పెద్ద అయిపోని ఆడలాగే అయి అయి లూజ్ అయిపోతాడు. అందుకే ఈ సమయంలో చిలిపితనములో నీ పిల్లలకు నీ వశములో చేర్చుకోగలుగుతావు. వారు పెద్ద అయినంత వరకు నువ్వు ఆగావు అనుకో వారు నిన్ను తన్ని సరి చేసేటట్టుగా మారుతారు. ఎబ్బే తుమ్మ కోణ కొరువారు. అందుకే ఇప్పుడే చిలిపితనములో వారిని ఏం చేసుకో సేమానికి ఠీక్ కొరందు వారిని సరిదిద్దుకొని దేవుని యొక్క ఉపదేశములు నేర్పించుకో. సతిపై కమ్యూనిస్ట్రీ విషయంలో తుమ డిలే కొరనా. అందుకే ఏ ఒక్క విషయములో పిల్లల విషయంలో ఆరాధన విషయంలో పిల్లలకి నేర్పించే విషయంలో ఆలస్యాన్ని చూపించొద్దు, లూజ్ని చూపించొద్దు. ప్రార్థన విషయమే ఆరాధన విషయమే వాక్య సుడివార విషయమే పిల్లమానకు బాధ్య కొర. అందుకే చిలిపితనములోనే పిల్లలకు బలవంతం చేసేసి ఏం చేయాలి? వాక్య పరిచర్యలో కూర్చోబెట్టాలి, బైబిల్ చదివించాలి, వాక్యాలు కంఠస్థం నేర్పించాలి, ఉపదేశములు ఒక్కొక్కటిగా వారికి చూపించి రుజువుపరిచి తెలియపరచాలి. అది చిలిపితనములోనే. ఏబే తుమే సెమిది కొరి నోతిలే. ఇప్పుడు గాని నీ పిల్లల విషయంలో ఇలా గాని నువ్వు ప్రారంభించి చెయ్యకపోతే ఇస్రాయేల్ లోకమానకు గొట్టిలా ప్రకారం గొట్టివో. ఇస్రాయేల్ ప్రజల యొక్క పిల్లలకు జరిగిన అదే పరిస్థితి నీ పిల్లల జీవితంలో కూడా వచ్చి తీరుద్ది. తర బాప నీవు హత్తుకున్న విశ్వాసము తమరు పిల్ల మానకు తమ దెబాకు పడి నీ పిల్లలకు నీవేం చెయ్యాలి? బదులు తిరిగి ఇచ్చేయాలి. కెత్తదొన చెడ్డ జాణి పారినాంది ఎందరికి మర్మము తెలియట్లే. శక్తిపై విశ్వాసి మానంగర పిల్లమనే కొరాపై చేయొచ్చు. అందుకే విశ్వాసుల యొక్క పిల్లలు పాడైపోయేది, వారు తిరిగి రాలేకపోతున్నది. సమిది బైబిల్ బి కూర్చుంది. బైబిల్లో కూడా స్పష్టముగా వాక్యాలు చెప్తున్నాయి. దుద్య తిమోతి రెండో తిమోతీలకు రాసిన పత్రిక ఎక్కువ అధ్యాయంలో పాంచ పద పడందు మొదటి అధ్యాయములో ఐదో వచనం చదవండి. ఒకటి ఐదు మొదటి రెండు తిమోతియస్ రెండు తిమోతీలకు రాసిన గ్రంథము ఐదో ఒకటో అధ్యాయం ఐదో వచనం. కారణ దేవు ఒక్కొక్కటి విశ్వాస తుమరు మహామహి మగామహి లే ఓ తుమరు మాదా మహా రెండు తిమోతి ఒకటి ఐదు నీ అవ్వయ్యేనా? అవ్వయ్యేనా?
ଦେଖ ଆ ବିଶ୍ୱାସ ବିଷୟରେ କଣ କହୁଛନ୍ତି ଚଦିବେରା విశ్వాస సంబంధించిన విషయాల గురించి చెప్తున్నది సే విశ్వాసం ఏ విశ్వాసము తమరే మగిది అయిన మా లేయి అవ్వా లోయి 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 అన్న తల్లి లోవి లోవి సే విశ్వాసం యూనిక్ కేల అసలా బోలి లెక్క దాయిచి లోవి అన్న అమ్మ దగ్గర నుంచి ఉన్న విశ్వాసము యూనిక చేతికి ఇవ్వబడ్డది కలిగిన ఇదే విశ్వాసం నీ పిల్లలకు నువ్వేం చెయ్యాలి తిరిగి చెయ్యాలి అలే సత్యపాయి అది రాత్రి కొయ్యవారు అర్థం అందుకే ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా ఇస్రాయేల్ లోకమానే ధర్మ త్యాగ కొలే ఇస్రాయేల్ ప్రజలు యథార్థతను విడిచిపెట్టిరి అయ్యే దెబోరా బాగా సేమానికి శాసన కొరితిలే దెబోరా ఒక కాలములో మంచి పరిపాలన ఆమె ఇచ్చింది సేమానికి ఈశ్వరంగా నికట్టుకు ఫెరియానిలే ప్రజలను దేవుని వశములోకి తీసుకువచ్చింది సేమానికి ప్రభుంగుల భాగ్యాన్ని సరే కొడైనే వారిని దేవుని యొక్క ఉపదేశములు నేర్పించి నడిపించిరి హిందు దేవోరా చనిపోయిన తర్వాత ప్రజలు మరలా ఏం చేశారు బయలు దేవతను పూజించి ఆరాధించేటట్టుగా మనసు తిరిగిపోయింది ఈశ్వర కోణ కొలే అప్పుడు దేవుడు చేసిన ప్రణాళిక ఏంటిది అదే న్యాయాధిపతుల పుస్తకము న్యాయాధిపతుల పుస్తకము విచారకర్త పుస్తకం న్యాయాధిపతుల రాసిన పుస్తకము విచారకర్త చో అధ్యాయ ఏ కప్పద దేకో ఆరో అధ్యాయ మొదటి వచనము బస్ చూసారా బడో మామ అనందర సదా ప్రభుకు దృష్టి రే దాహా మందో ఇస్రాయేల్ సంతాన దాహా కొలే ఆ తోహు సదా ప్రభు సమానుకు సాత వర్ష పర్యంతం విద్యాన్యమానంగా ఏమేమి గత వర్ష విశ్వాసి మన సేవది అయిచి ఇప్పుడు కూడా చాలా మంది విశ్వాసులు ఇలాగే తయారయ్యారు విశ్వాస ధర్మ త్యాగ కరువ సమేర ఈశ్వర తుమకు అన్య లోకమానంగర హాత్రకు సమర్పణ కరు అసలైన దేవుని యొక్క తత్వాన్ని విశ్వాసాన్ని నీవు విసర్జించేసే దేవుడు నిన్ను విసర్జించేసి మిద్యానియుల చేతికి అప్పగించేస్తారన్నది నిజం సేమానంగర హాత్ర తుమకు ఠీక్ కరువాపాయి ఎందుకంటే మిద్యానుల చేతికి వెళ్తేనే నీవు దెబ్బలు కాసి బాగుపడేది అనేక లోకమానే అధికల్లివి సెమిది ఏం ఈ రోజుల్లో కూడా చాలా మంది ఇలాగే దెబ్బలు కాసుకుంటున్నది అన్య లోకమానంగర పొడిగోలా ఏమైపోయింది వారి పనుల వల్ల అన్యుల చేతుల్లో పడిపోయి దెబ్బలు కాసుకుంటున్నారు ఒట్టి వర్షన్నాయి ఒక సంవత్సరం కాదు సాత్ వర్ష పర్యంతం 7 సంవత్సరాల వరకు ఈశ్వర సేమానకు సమర్పణ ఏ మిద్యానియుల చేతికి దేవుడు వారిని అప్పగించేశారని రాసింది అది రాత్రి కత్తజనకు అర్థ బుజ్జిపరిచింది ఎందరికీ ఇందులో ఉన్న మర్మం తెలుస్తున్నది తమకు ఈశ్వర దైత్వ విశ్వాసపై తుమే ప్రాణ అర్పణ యుద్ధ కొరు నీకు ఇవ్వబడి ఉన్న విశ్వాసము కొరకు నీవేం చేసుకోవాలి ప్రాణార్పణ ఇచ్చుకోరి లేకపోతే ప్రాణాన్నే ఇచ్చుకొని దానిని కాపాడుకోవాలి పోరాటం చెయ్యాలి అంటే బదులుగా చెప్తే నీవే పోరాడుకొని యుద్ధం చేసుకోవాలి దేని కొరకు మీరు పోరాటం చేయాలంటే నీకు దేవుడిచ్చిన విశ్వాసం కొరకు చచ్చిన వరకు నీ పోరాడాలి తుమకు దియాజాయితీ వా విశ్వాసాన్ని మొంతే మొల్లా పొర్జోంతో తుమ యుద్ధ కొరివర్చి నాడే ప్రాణార్పణ కొరవారొచ్చి అది రాత్రి ము కొయ్యవారు అర్థం ఈరోజు నేను చెప్పొచ్చిన సారాంశం ఏమనగా తుమర విశ్వాస మార్గ బిత్తరకు అసిచ్చి పొసివ సమయరే అక్కి బొందు కొరి బోసోనాయి అంటే నీ విశ్వాస జీవితములో అపవిత్రత దూరం ఊరుకొస్తే నీవు కళ్ళు మూసుకొని నోరు మూసుకొని కూర్చోకూడదు ఈ మచ్చ దొరియాపై గొట్టే పొక్కి ఏమిది దొళా కలర్ తిమ్మ గొట్టె పొక్కి ఏమిది నదీర పక్కన ఏమిది వసవాట తమ్మ దేకొచ్చు మీరు ఎప్పుడైనా నది తీరమున చేపలు పట్టే ఒక పక్షిని మీరు చూసారా దొళా కలర్ తెల్లని తెల్లని రంగులో ఉంటది కొంగ 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 ఒడియారు తార అర్థం మొత్తం బుజ్జినాంది ఒడియారే జాణించింది బరంబరు వాళ్ళు కొయ్యపరు తెలుగులో ఏంటిది కొంగ సే పొక్కి ఆ కొంగ సే పొక్కి ఏమిది బొస్సుబో
అది ఏం చేస్తాయి సముద్ర తీరమున ఇలాగే ఉంటది నది కూడా ఏమది బస్సు బస్సు ఏరు పక్కన సముద్ర తీరాన నీళ్ళున్న చోటు దగ్గర ఎక్కడ చేపలు ఉన్నాయి ఎక్కడ ఇలాగే ఉంటది ఓ గొట్టి కూడా ఉంది ఊపర్ రొక్కదు ఒక కాళ్ళు నీళ్ళల్లో ఉంచి ఒక ఒక కాలు కాళ్ళ పైకెత్తుకుని ఉంటది ఏమిది అక్కి కొలికి ముందు అంటే కళ్ళు మూస్తూ అలా తెరుస్తూ ఇలా ఉంటది చోట మచ్చాసలా దొరికిపోడు చిన్న చిన్న చేపలు కానీ దాని పక్కకు వచ్చింది టుపుక్ అని పట్టేస్తుంది బోడా మచ్చ అసలే ఆకి బొందుకోరు పెద్ద పెద్ద చేపలు వచ్చినాయి అనుకో అది కళ్ళు మూసేస్తే చూసారా ఎప్పుడైనా చెప్పిన సారాంశం మీకు అర్థం కాలే చోట చోట విషయం అసలే తుమ్మె కొన తక్కువ కట్టిదవు చిన్న చిన్న విషయాలు గాని విశ్వాస జీవితంలో వస్తే నువ్వు నరికేస్తావు బానే ఉంది బడ విషయం అసలే చుప్చాప్ పెద్ద పెద్ద విషయాలు విశ్వాస విషయంలో వస్తే నువ్వు కళ్ళు మూసేస్తావు వందనాలు లేదు అది రాత్రి అందుకే నేను చెప్పించినది ఈరోజు రాత్రి వేళ ఇస్రాయేల్ లోకమానే ధర్మ త్యాగ కొరువ సమయరే ఇస్రాయేల్ ప్రజలు అసలైన తత్వములో నుంచి దైవత్వములో నుంచి దిగజారిపోయేటప్పుడు కానరే అనేక మండలిరే ధర్మ త్యాగ గొట్టుచుంది ఈ రోజుల్లో అనేక సంఘాల్లో అనేక దేవుని యొక్క బిడ్డల్లో కూడా ఏమవుతున్నది అసలైన దైవతత్వాన్ని విడిచిపెట్టేస్తున్నారు ఏమిది ఆమె దేకిపారివో సునుచుంది ఇలాంటిది మనం కల్లారా చూస్తున్నాం చెవులారా వింటున్నాం ఏడ దేకికి బహుత సమయర దుఃఖిద ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి చూసి విని నాకు చాలా దుఃఖము కలుగుతున్నది ఏడా సమిది అయి తమే దేకొందు బైబిల్ కోయి వాట తమే దేకొందు బైబిల్ చెప్తున్న సారాంశం ఒకసారి మీరు చూడండి ఏ దుద్య తెస్సలోనిలో గొట్ట కొత్త ఇమిది కోవుచుంది రెండో తెస్సలోనిలకు రాసిన పత్రికలో ఒక మాటలా రాయబడి ఉంది అదే దుయి అధ్యాయరో తీని పదం రెండో అధ్యాయము మూడో వచనం బస్ చాలమ్మా చాలు ప్రథమ ధర్మ చుక్తి కొట్టివా మొదటి భ్రష్టత్వం జరిగేటట్టు అలే న్యాయాధిపతుల పుస్తకంలో కొనగలు వచ్చి ధర్మ త్యాగం న్యాయాధిపతుల పుస్తకంలో మనం చదివింది ఏంటి అసలైన దైవతత్వాన్ని విడిచిపెట్టేది ధర్మ ఇటు తెలుసులోనికి అసలు సమయం కానీ అదే పదము తెసలోనిక పత్రికలోకి వచ్చేసరికి విశ్వాస ధర్మ చుత్తి అంటే విశ్వాసం ఏం చేశారు భ్రష్టత్వములోకి దిగజారిది ఎట్టా గొట్టివా సమరసే ప్రకాశిదాము అంటే భ్రష్టత్వం జరిగేటప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి ఇకే అశివ సే బొండ కృష్ణ అశివ అప్పుడే ఎవరు అంత్యక్రీస్తు అన్నది వచ్చేది అదే ము కైవర భుజిపార్చుకి చెప్పిన సారాంశం మీకు అర్థమవుతున్నది కదా ధర్మ త్యాగ గొట్టి వాసమే ఎప్పుడు భ్రష్టత్వము వచ్చేస్తున్నదో గొట్టి అసిచి భ్రష్టత్వం వచ్చేటప్పుడు ఒకడు వస్తున్నాడు ఎవడైను అంత్యక్రీస్తు ఓకేనా కథ జనక భుజిపార్చుంది బలిమో జాణినంది ఎందరికీ ఇందులో ఉన్న రహస్యం అర్థమవుతుంది తెలియట్లేదు అనేక మండలి కోణ కొరుతుంది అనేక సంఘాల్లో ఏం చేస్తున్నారు డిసెంబర్ 25 తారీఖు డిసెంబర్ 25వ తారీఖున సేమానే మనే కొనకు కేక్ కట్టింగోరు వారు ఏసయ్య పుట్టారని చెప్పి కేకులు కోస్తున్నారు ఏసయ్య లేదు ఏసయ్య లేదు ఏసయ్య కోసం కేక్ కట్టింగ్ యేసుక్రీస్తు వారు అక్కడ ఉండరు ఏసై ఉండని చోట్లో కేకు ఆయన పేరు మీద కోసేస్తున్నారు సమస్త శతవాళే రాత్రి లైట్ బోధు కరువు దాని తర్వాత చేసే పని ఏంటంటే అందరూ గదిలో ఉన్న లైట్లన్నీ ఆపేస్తారు క్యాండల్ జోల దాని తర్వాత చేతుల్లో కొవ్వుతులు వెలిగిస్తారు ఎడ కోణపై బోలు మో పొచ్చార్లే కేక్ అవునాను ఇది దేని కోసం చేస్తున్నారని చెప్తే కూడా ఎవరికి చెప్పడానికి సమాధానం లేదు యేసు కోయిలే తుమే జగత్ రజోది యేసు ప్రభు వారి చెప్పారు నీవు లోకానికి వెలుగై ఉన్నావు కానీ తుమే దష్టంగారు ఒకటి క్యాండల్ లే త్రొంగాటిన క్యాండల్ ఒక ఇచ్చుంది కానీ నీవేం చేస్తున్నా ఆ వెలుగైన నీవు గదిలో ఉన్న వెలుగును మూసేసి 10 రూపాయలు రూపాయికి ఉన్న కొవ్వు తెలిగించేసి దేవుడికి చూపించేస్తున్నావు వెలుగు ఇదిగోని ఏ తుమే
ఆమె కవుచ తాపర మందిర పవిత్ర హౌ దాని తర్వాత దానితో కలిపి ఒక పాట మందిరం దేవాలయం పరిశుద్ధ పరచుగాక ఎర బాబు తుమే ఏటా కరువ ద్వార తుమర మందిర అపవిత్ర హౌచి ఇలాంటి అపవిత్రమైన క్రియలు చేసినందున నీవు దేవుని యొక్క ఆలయాన్ని అపవిత్ర పరిచి భ్రష్టత్వంలోకి దిగిపోయావు అదే ముకడ ధర్మ త్యాగ మండలి విత్తర గొట్టి సమయరే గ్రియోన్ మారే ఉట్టి బాకబడి ఇలాంటి భ్రష్టత్వము సంఘము లోపలకొచ్చినప్పుడు లేకపోతే ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు కొందరు గిదియోనులా లెగవాలి హలో గిదియోన్ మార్గే కొట్టి వచ్చింది అసలైన దైవతత్వం ఉన్న గిదియోన్లారా గిదియోనా ఎక్కడున్నావు నీవు ఒడిశాలో గిదియోన్ కొట్టి వచ్చింది ఒడిశాలో గిదియోనో నువ్వు ఎక్కడున్నావు ఆంధ్రాలో గిదియోన్ మన కొట్టి వచ్చింది ఆంధ్రాలో గిదియోనా నీవు ఎక్కడున్నావు తుమే గిదియోనర పదర అర్థం నీవు గిదియోన్ అన్న పదానికి అర్థం మర్చిపోయావు కట్టివాలోగో గిదియోన్ అన్న పదానికి అర్థం కోసేవాడు రాత్రి కత్తజన గిదియో మర ఉఠో ఈరోజు రాత్రి వేళ గిదియోన్గా ఎందరు లెగుస్తారు మండలి మిత్ర అశుచికి దేక్వా సమర్ హణ సంఘము లోపల అపవిత్రత భ్రష్టత్వము పనికిరానితనం దైవత్వం లేనితనం ఏమైనా వస్తే నీవే లెగిచి నరుకు యేసువి మందిర మిత్ర అశుచి దేక్వా సమేరే యేసయ్య కూడా దేవాలయములోకి వెళ్ళినప్పుడు అపవిత్రతను చూచినప్పుడు కొరడ హాతర దొర్లే చేతిలో కొరడ పట్టుకున్నారు ఈ రాత్రి శమిదిక లోకమాన కోటి వచ్చింది బోని జాడినాయి అలాంటి వారు ఎక్కడ దాగున్నారో నాకు తెలియట్లేదు సంఘాల్లో తుమే అశుచి సైతం మిలదనేచి మీరు అపవిత్రతతో పొత్తు కలిపేశారు అంటే అపవిత్రత చేసిన వారితో నీవు కూడా కళ్ళు మూసేసి చెవులు మూసేసి నోరు మూసేసి నీవు పొత్తు కలిపేశావు డిసెంబర్ అశివాసమరే రాయగడల కలశం డిసెంబర్ 25వ తారీఖు వచ్చిందంటే డిసెంబర్ 15వ తారీఖు నుంచే సందాలు వసూల్ ఏరే పాస్టర్ మాన పాస్టర్ ఫెలోషిప్ కోట కేక 2000 టంగారు పాస్టర్ ఫెలోషిప్ తరపున 2000 రూపాయలకి ఒక కేక్ చెడ కట్టివో అది కోస్తారు చెప్రే పుట్టరా పుట్టారు పుట్టాడండి పుట్టాడు యేసయ్య పుట్టారు పుట్టాడండి పుట్టాడు యేసయ్య పుట్టాడు ఏడ కట్టివయ్య బడ బడ పాస్టర్ రెవరెండ్ పాస్టర్ మాన సమస్త దాని తర్వాత దానిని యేసయ్య పేరు మీద పెద్ద పెద్ద సేవకు మనకి ఏమి నచ్చదు కారణము కోయితులే కారణం ఏమనగా పాస్టర్ మానే దయ చందా మాగి బాపై ఆయన సమర కోయిలే పాస్టర్ సేవకులు గాని క్రిస్మస్ సమయంలో సందాలు వసూలు చేయడానికి వస్తే నువ్వు కోయిలే నేను వారికి చెప్తున్నది 15,000 నీవు 15,000 20,000 30,000 చందా మాగివో మీరు చందాలు వసూలు చేస్తున్నారు 10,000 టంగాకు కూడా విశ్వాసిన గొర్ర ఠీక్ కరి కరో విశ్వాసి ఒక ఇల్లుని బాగు చేసి కట్టేసి ఇవ్వండి అని చెప్తే ఏ మానంగ మోర ఉప్పరే తార ముగో కొళా ఇవ్వరు వారందరు ముఖాలు నల్ల నల్లగా ఎర్ర ఎర్రగా మాడిపోద్ది నువ్వు కోయవారు అర్థం నేను చెప్పిన సారాంశం ఏమనగా ఎఠాక కిచ్చు మూలి అన్నాయి రా భాయి డిసెంబర్ 25వ తారీఖున చేసిన హడావిడికి ఏ విలువ లేదు ఏడా బబిలోను రాసివాట బబిలోను తనములు లేకపోతే విగ్రహ ఆరాధనలో నుంచి వచ్చిన సరుకులివి ఏడా డిసెంబర్ 25 తారీఖు ఆరాధన డిసెంబర్ 25వ తారీఖున నీవు చేసిన ఆరాధన బైబిల్ నహి బైబిల్ లేని సిద్ధాంతం అది కోర్టు రాసిలే ఎక్కడి నుంచి వచ్చింది నిమ్రోద్ర జియో నిమ్రోద్ర స్త్రీ జన్మహేతుగా కొట్టే దినట నిమ్రోద్ గారి భార్య జన్మించిన రోజు డిసెంబర్ 25 చెటకసే పాలన కొరిచంది దానిని జ్ఞాపకం చేసే నీవు క్రిస్మస్ పాటించేసి ఆమెకి పొగుడుతున్నావు జెటకే తుమే జెటకే మండలి మిత్ర కణిలే దాని తర్వాత ఇవన్నీ సంఘాల లోపల తీసుకొచ్చేశారు కోస్టెంట్ బోలి కొట్టే రాజా కోస్టెంటైన్ అని చెప్పిన రాజు ఎట్లా మందిర మండలి మిత్ర కణిలే ఇలాంటి వాటిని అన్ని కూడా సంఘం లోపల తీసుకొచ్చి స్థాపించేశారు ఈ కాలంలో విశ్వాసిమైన సెడ కొరిచంది ఈ కాలంలో విశ్వాసులు చర్చి కాడ ఇంటి కాడ బడి కాడ అన్ని కాడ చేస్తున్నారు అది రాత్రి వేళ తెలుసుకోండి సమర్పించే వారి దగ్గర పోరాడే శక్తి లేకుండా పోయింది
సరంగర మధ్యన పవిత్రత నై వారి మధ్య పరిశుద్ధత లేకుండా పోయింది ఈ సరంగర వాక్యం ఆచరణ కొరనది యొక్క వాక్య తత్వాన్ని పాటించడలే వాక్యానుసారి జీవన దావన కొరనది జీవించాలని కొనసాగించడలే ఈ రాత్రి రాత్రి వేళ యేసుకు చోట సముట్టు బడో యేసుక్రీస్తు వారి మనకి ప్రాముఖ్య గొప్పతనం కలిగేది కాయవే కాయలేవి ప్రథమరే ఈశ్వరుకు స్థాన దియో మా అన్నను తిన్నా కూడా మొదటిగా దేవునికి స్తుతులు అర్పించుకొని దియో వివాహ కరువ సమయ ప్రథమ స్థానం ఈశ్వరుకు దియో పెళ్లి చేసుకునేటప్పుడు మొదటి స్థానం దేవునికి ఇవ్వు ఆరాధన సమయరే పచాష్ట గీత కాయబట్టారు అదిగో ప్రథమ స్థానం ఈశ్వరుకు దియో ఆరాధన చేసినప్పుడు 50 100 పాటలు పాడి సహా చేదో కోలాహలం చేసుకోవడం కాదు దేవుని స్తుతించి ప్రారంభించు సేడ ఈశ్వరుకు మొదటి స్థానం దియో దేవునికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వు అది రాత్రి కైవర అర్థం రాత్రి నేను చెప్పొచ్చు ఆమే జ కాయలేవి పీలేవి జహా కొలేవి ఈశ్వరుకు మహిమ సిమరచి మనం తిన్నా తాగినా ఏ పని చేసినా అది దేవునికి మహిమ రొచ్చి తీరాలి చెమిది కామకొర తుమే అలాంటి విశ్వాస యోగ్యమైన పనులు చేయి ఈశ్వర నోతిల తుమే జీరో యేసయ్య గాని లేకపోతే నీవు ఉట్టి సున్నాయే ఈశ్వర తిల హీరో నీవు యేసయ్యలో ఉంటేనే నీవు హీరో అయ్యి యేసుంద పైటి ఆవో యేసయ్య కోసం నిలబడు నీవు పదవి పైటి ఆయవనై దయచేసి పదవుల కొరకు నిలబడు మొట్టడిర పదవి పై కక్కుది పడనై సంఘములో పదవుల కొరకు కొట్లాడకండి దుమకు కోణ దర్క జీసు నీకు కావాల్సింది ప్రాముఖ్యంగా యేసయ్య ప్రెసిడెంట్ దర్కర్నయ్య మన అమ్మమారకు ప్రెసిడెంట్ పదవుల కర్లే మన కోసాదిక దర్కర్నయ్య అమ్మమారకు మనకు ప్రాముఖ్యం కలిగిన సమే జీసు గర పిల్లమన ఎక్రి జీవన జామన మనం యేసయ్య పిల్లలుగా అసలు పిల్లలుగా జీవితాం సరిగ్గా బైబిల్ గురించి అవగాహన తెచ్చుకోండి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా లేవా తెలుసుకోండి గిదియోను గిదియోను చేసిన పని గిదియోనికి ఈశ్వరు టియాకోలే గిదియోనికి దేవుడు ఏం చేశారు మిద్యానియుల చేతికి అప్పగించినప్పుడు దేవుడు లేవనెత్తారు ఈ మిద్యానియుల బోలికోయలే కియే మిద్యానియులు అంటే ఎవరు అదే ఆమె సెట ఆమె దాని వారు అది మనం తెలుసుకోవాలి ఆది పుస్తకం 25 అధ్యాయం ఆది కాండం 25 అధ్యాయము తారో ఏకో దుయి పద పడో మొదటి రెండు వచనాలు చదవండి అబ్రహాము మరలా ఒక అబ్రహాము మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకున్నాడు స్త్రీ సారా మొరిగోలే సారా చనిపోయింది స్త్రీకి బాగోలే ఇంకొక ఆమెని ఆయన పెళ్లి చేసుకున్నాడు నామ కెదూరా ఆమె పేరేం పేరు తెలుసా కెదూరా ఉందా కెదూరా జన్మించిన పిల్లలే ఎవరు మిద్యాన్ ఉందా మిద్యాన్ లేదా జవాబు చెప్పలే అరే ముకోయవర్ అర్థం నేను చెప్పొచ్చిన అర్థమేమనగా ఏమానంగర రాత్రికి ఇశ్రాయేల్ కి దేలే వారి చేతికే ఇశ్రాయేల్ ప్రజలకు ఇవ్వబడింది హలో ఉన్నారా ముకోయవడ ఆగకి జీవార వచ్చేది మనం ముందుకి కొనలు వెళ్ళాలి కదా అయ్యే మిద్యానులు వాళ్ళు కియవోలి అప్పుడు మన జాని వారు వచ్చి మిద్యానులు ఎవరో మీకు తెలిసినాయి కదా అయ్యే తొమ్మి ఆది పుస్తకం 37 ఇంకా ఆది కాండ 37 అధ్యాయానికి రండి తారో 25 పద పడందు 25 వచనం చదవండి సరి లెక్క దాయిచ్చుంది అక్కడ రాయబడి ఉన్నది మిద్యానిదే వారు భోజనం చేయచ్చు కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమ్మను మోయించిన ఒంటెలతో ఇస్మాయేలీలైన మార్గస్థుల గిలాదు నుండి వచ్చిచుండిరి 28వ వచనం మిద్యానీయులైన వర్తకులు మనకి మిద్యానులు దొరికింది కదా అక్కడ ఆగిపోవాలి కదా దేకొస్తాడు ఇది దేకొందు అందుకే అక్కడ చెప్పినది చూడండి జోసేపుకు బిక్కి వాట విషయం అక్కడ అక్కడ రాయబడిన సారాంశం ఏంటంటే యోసేపుని బాబిలో నుంచి తీసి అమ్మేసే విషయమే ఏ జోసేపుకు
యోసేపుకి ఎవరి చేతికి ఏ సేమానే సేగే మిర గొట్టియే పాణి నోతిల కువార పొకైలే సేకేములో బా ఒక నీళ్లు లేని బావిలో యోసేపుని పడేశారు సెట్టిరు ఖారికిరి అక్కడి నుంచి ఆయనను తీసేసి సే మిద్యానీరో గొణిగ మానే అసుచుంది మిద్యానీయుల ఒక వర్తకులం దగ్గరకి విచ్చేశారు ఈ గొణిగ లోకమాన కోణ కొరుచుంది వర్తకులు ఏం చేస్తున్నారంటే గొణిగ లోకమాన కోణ కొరుచుంది వర్తకులు ఏం చేస్తున్నారంటే సేమానగర వ్యాపారం వారి వ్యాపారం ఏంటంటే సుగంధ ద్రవ్య గుడిక బిక్రి కరివాట అత్తరు తయారు చేసుకుని అమ్ముకునే వాళ్ళు ఏ జోసేపుకు తగ్గిన భాయి మానే జోసేపుకి తన సహోదరులు బిక్కివాట సేమానగర యాత్ర బిక్కరి అమ్మేసింది ఎవరి చేతిలోకి తెలుసా అత్తరు సుగంధి ద్రవ్యాలు కొనుక్కొని అమ్ముకున్న వారి చేతికి సేమానగర యాత్ర సమర్పణ వారి చేతికి ఇచ్చేశారు కొనుక్కున్నారు ఇని ఎవరు అమృతమ దేకిలే ఇంకా మీరు చదివితే మిశ్రమిన మార్కిన మట్టి రప్పుతులే మోసే ఏం చేశాడంటే ఒక ఎబ్రియుని చంపేసి మట్టిలో పాతి పెట్టేశాడు తాపరసే దావిడికిరి గోలే ఆయన అక్కడి నుంచి పరిగెట్టి పారిపోయాడు దావిడికిరి కోటకు గోలే పరిగెట్టి ఎక్కడికి పారిపోయాడు విద్యానియులు ఆ దేశానికి వెళ్ళాడు చెట్టిని కొట్టే జాజ దొంగర బిజాది జాజ దొంగర జియొక్కు దేశంలో ఉన్న ఒక యాజకుని యొక్క కుమార్తెతో ఆయన పెళ్లి చేసుకున్నాడు సెమిది యొక్క ఇస్రాయేల్ దగ్గర సైతయామాన దగ్గర సంబర్కం అలాగే ఇస్రాయేల్ ప్రజలతో మిద్యానీయులకు సహవాసం సాంగత్యం వచ్చినది ఏమిది సేమానంగర సైతో సంబర్కత్వ ద్వారా ఇలాగా మిద్యానీయులతో సహవాసం ఉండబట్టి ఏమాన కోణ కొరితిలే మిద్యానీయులు ఏం చేస్తూ వచ్చి తమ దాని వారు వచ్చి మీరు తెలుసుకోవాలి గుణన పుస్తకం సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో సోళ పొదట్టు పడుంది 16వ వచనం నుంచి చదవండి 17 పర్యంతం మరియు 16 17 మోషేకు సంఖ్యాకాండ 25:16 కదండి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను మిద్యానీయులు తమ తంత్రముల వల్ల మీకు బాధకులై ఉన్నారు వారిని బాధ పెట్టి హతం చేయుడి దొరికేసింది ఇస్రాయల్ ప్రజలకు చెప్తున్న మాట చూసారా కూర్చుంది ఏమని చెప్తున్నారు ఇస్రాయల్ లోకమానే ఇస్రాయల్ ప్రజలారా విద్యానీయులు మీరు తుమ్మమానకు కోణ కొరతలే విద్యానీయులు మీకేం చేస్తున్నారు తుమ్మమానకు టొక్కి దయచి దొరికింది మిద్యానీయులు కోణ కొడుతలే మిద్యానీయులు ఏం చేసేవారు అంగర చోళో వారు మోసం చేసేవారు మిద్యాని లోకమాన చొలక్కలే మిద్యానీయులు ఏం చేస్తుండే వారు అంటే మోసం చేస్తూ వచ్చిండి వారు కోణ చొలక్కలే ఏమని ఎలా మరి మోసం చేసుకుంటూ వచ్చిండు పచ్చి సద్యాయుతము పూరా పడివారు 25వ అధ్యాయం మొత్తం చదవాలి సమయమేర అభావ సుహాస్ సమయం లేనందున ఇస్రాయేల్ లోకమానంగర మధ్య ప్రార్థన బలోతిల ఇస్రాయేల్ ప్రజల మధ్య ఆరాధన ప్రార్థన బాగుండేది ఇస్రాయేల్ లోకమానకు అభిషాప దబాప బెలియా మాసినా ఇస్రాయేల్ ప్రజల పట్ల శపించుటకు బిలియాం వచ్చాడు ఇందుసే కుచ్చు కొని పర్లానై ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు సేమానే ఈశ్వరుని కట్ట ఆరాధన కొరిచొంది వారు ఇప్పుడు దేవుని దగ్గర ఆరాధన చేస్తున్నారు గుణన పుస్తకం సంఖ్యాకాండము 22-23 అధ్యాయ పడిలే 22-23 అధ్యాయాలు చదివితే సేమానకు బోడర్ర సంబరర్ర శక్తి వచ్చి కూచుంది వారికి అడవిలో ఉన్న అడవి పోతుకున్నంత శక్తి ఇస్రాయల్ ప్రజలకు ఉన్నదని చెప్పబడుచున్నది సేమానంకరకు సత్త బొడ వచ్చి కూచుంది వారికి అంత బలం ఉందని చెప్పబడుతున్నది ఇస్రాయల్ ఒక మానంకర బొడ విషయం కూచుంది ఇస్రాయలీల యొక్క బల విషయం గురించి చెప్పబడుతున్నది ఆరాధన ప్రార్థన ఆరాధన ప్రార్థన బలియాగములో ఉన్న వారికి ఉన్న బలము సేమాన బోడర సంబరపరి శక్తిశాలి వారు అడవి పోతులాగా శక్తివంతులై ఉండి బలియాము అందుకే బలియాము ఇలాగని చెప్తున్నాడు శక్తికి వారి యొక్క శక్తిని ఓడగొట్టేటట్టుగా జియోమానుకు
ఇస్రాయేల్ లోకమానంగర తంబు విత్రకు పట్టలేదు. అందుకే బిలియాము సలహా చెప్తున్నది ఏంటో తెలుసా, మిద్యానీలో ఉన్న అందగతులైన ఆడపిల్లలను ఎవరు ఇస్రాయేలీలు నివసించిన కుడారం వైపు నడిపించుకొని తీసుకెళ్ళండి. సెట్టిరో జుబకమాన జుబకిమానంగర సైతో అపవిత్రకొలే. అయితే ఏం చెబుతుంది అంటే ఆ ఇస్రాయల్ ప్రజలలో ఉన్న యవనస్సులు వారితో అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని వారి విశ్వాస జీవితాన్ని తెగించేశారు. సైతో అలాగా మిద్యాని దేశంలో ఉన్న ఆడవారితో ఏమానంగర అపవిత్ర నష్ట పవిత్రత నష్ట వారి యొక్క పరిశుద్ధతను వారు ఏం చేశారు, ఓడగొట్టించేశారు, కోల్చేశారు. బెలియాము ఏమానకు చోళదైకి కొయ్య కొత్త. ఇది బెలియాము ఆయనకి ఏం చేశారు, ఇచ్చిన సలహా ఇది. ఏదో బెలియాం కూర్చుంది ఇప్పుడు చూడండి, బెలియాం ఇచ్చిన ఈ సలహా చూడండి. యమానంగర శక్తి హొరైవాపాయి, వారి యొక్క శక్తిని చల్లార్చేటట్టుగా ఇస్రాయల్ ఒక మరి శక్తి హొరైవాపాయి, ఇస్రాయలీలను ఓడగొట్టించడానికి తుమర జీవమానకు శక్తి పొట్టయిలే. దేశంలో ఉన్న మిద్యానిలోన అందగత్తులను అందవ అందంగా ఉన్న ఆడవాళ్ళని పంపిస్తే యమానంగర పవిత్ర నష్టయేజు, వారి పరిశుద్ధత అంతా కూలిపోద్ది. శతమల శమల శక్తి నష్టయేజు, అప్పుడు వారికి అడవి పోతుగా ఉన్న శక్తి అంతా కోలిపోద్ది. ఆసే చోళరే ఇస్రాయల్ ఏమో లోకమాన నోజానికి పొడిగొల. ఇలాంటి ఒక కుట్రాయి కథనం ఇచ్చి ఇస్రాయల్ ప్రజలను ఏం చేశారు, వశీకరించి పట్టుకున్నారు. ఏ మిద్యాని ఈశ్వరో ఇస్రాయల్ మాలకు లోకమానకు సమర్పణ. ఇలాంటి మిద్యానియుల చేతికి ఇస్రాయల్ ప్రజలను దేవుడు అప్పజెప్పిసైనది. హల్లెలూయా కొయ్యబోనాయి, వందనాలు చెప్తారా ఇక్కడ. అలాంటి కాలములో గిదియోనుకి గిదియోను అన్న దేవుని యొక్క భక్తునని దేవుడు లేపాడు. ఇస్రాయేల్ లోకమానంగర పరిస్థితి కిమిది వచ్చి తుమ దేకో, ఇస్రాయేల్ ప్రజల యొక్క దైనిక స్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. న్యాయాధిపతి పుస్తకము విచారకర్తల పుస్తకం, న్యాయాధిపతుల పుస్తకము అధ్యాయంలో తిని పర్యంత పడదు. ఆరో అధ్యాయం రెండు మూడో వచనం చదవండి. హెచ్చాయన గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగుల గుహలను దుర్గములను తమకు సిద్ధం చేసుకుని ఇస్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు అమాలేకీలను తూర్పునుండున వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండు మిడతల దండంత విస్తారముగా. బస్ బస్ చాలు. ఇస్రాయేల్ లోకమానే బీగర బుడైవో, ఇస్రాయేల్ ప్రజలు విత్తనం వేస్తారు. బిగర బొడైలో కట్టివార సమయాసివు, ఇస్రాయేల్ విత్తనం వేసినప్పుడు కోతకాలం వచ్చేటప్పుడు మిద్యానియు నుంచి అమాలేకులు పొచ్చి ఏం చేస్తారు తెలుసా, ఈ కోతకాలంలో కోచుకు తీసుకెళ్లిపోతారు. ఆత్మీయ అర్థం ఇందులో ఉన్న ఆత్మీయ సారాంశం, అప్పణ మానంగరో మంగళ అశుభ సమయరే ఆత్తకు దొరివారో ఆత్తకు మిలివారో సమయ అశుభార సమయరే ఆత్తకు నో మిలికి చలి జావుచ్చి. అంటే నీ చేతికి మేలు వచ్చిన కాలములో మేలు నీ చేతికి రాకుండా దొంగిలించిపోవడం. అర్థమవుతుందా, ఎవరు దొంగిలించేస్తున్నారు, మిద్యానీయులు జగడమాడే మిద్యానీయులు వచ్చి దొంగిలించేస్తున్నారు. రాత్రి అలాగైతే ఈరోజు రాత్రి ఇస్రాయల్ లోకమానే తంగర గొర్రె రోయి పర్లానే, ఇస్రాయల్ ప్రజలు వారి ఇళ్లలో ఉండలేకపోయి రోచండి, వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నారు, గుహల లోపల ఉండి నివసించున్నారు. హలో ఉందా అక్కడ రాసిందా, గొర్రే రోయి పర్లానై. చూడండి, మేలు వచ్చినప్పుడు మేలు అనుభవించలేనప్పుడు వారి ఇళ్లలో నివసించలేక గుహల లోపలకెళ్ళి నివసించే గుహల లోపల ఉండి వారు చేష్ట కొరుచుంది, వారి ధాన్యం కోసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటున్నారు. కిందు కానీ పై పర్లానై అయినా కూడా వారికి ధాన్యాలు ఏ కోతయు దొరకట్లే.
కట్టివార సమయాసువార సమయ అన్ని లోకములు కటికి కాలం వచ్చినప్పుడు దానిని దొంగిలించే వారు వచ్చి దొంగిలించుకొని తీసుకెళ్లిపోతున్నారు సరుకులంతా. అది రాత్రి కథ గనుక ఏట అర్థం బుజి పరిచింది అర్థం ఎందరికి అర్థమవుతున్నది. ఈ కథ గనుక దాని అర్థం బుజిచ్చందుకి మేము జాడిపారినంది. ఎందరికి ఇందులో ఉన్న సారాంశం అర్థమవుతున్నది నాకు తెలియట్లేదు. అది రాత్రి రాత్రి వేళ శతవేళ ఈశ్వర ఇస్రాయల్ ఒక మానంగర క్రోందర సుడిలే. అప్పుడు దేవుడు ఇస్రాయలీల ఏడుపును దేవుడు చూశారు. ఇలా 7 సంవత్సరాల వరకు చిత్రహింసలు పడి సరుకులంతా దొంగతిన్నమైపోయి ఏ మిద్యానీయుల చేత బానిసత్వం అనుభవించేటట్టున్నాయి. వారి యొక్క ధాన్యము వారి యొక్క పశువులు వారి యొక్క మృగ సంపత్తు అన్ని వాళ్ళు తోలుకు తీసుకెళ్లిపోతున్నారు. అలాగా ఇస్రాయల్ ప్రజలు దేవుని ఎదుట ఏడవడం మొదలెట్టిరి. దేవుడు ఒక వ్యక్తిని వెతుకుతున్నారు. అప్పుడు వెతికి వెతికి వచ్చినప్పుడు గిదియోన్ అని చెప్పిన ఒక వ్యక్తి కనిపించారు దేవుడికి. ఆయన విశ్వాసములో ఉన్నది దేవుడు కల్లారా చూశారు. మొదటిగా చూస్తే ఆయనకు అసలు విశ్వాసం ఉన్న ఒక వ్యక్తే కాదు, భయంకర భీరు. ఆయన ఒక భీరుగా ఉన్నవాడు. వారిలో ప్రతి వాడును తన చోటునున్న దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయిచు పారిపోయి ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా చదివిన వాక్యం మీరు సారాంశం తెలుసుకోవాలి. ఇస్రాయేల్ లోకమాన కొడుకు ఇస్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దావుడి పడదిమబోలు అరిగట్టి పారిపోతారు అన్న సారాంశం అక్కడ రాయబడి ఉంది. ఈ గిదియోన కెమిదిక లోకమాను తుమ జానివారు ఎలాంటి వాడు ఒకసారి చూడండి. సతమల ఇస్రాయేల్ మిద్యాని లోకమాన కెమిది వచ్చింది వాళ్ళు తమ జానిలప్పుడు గిదియోన కెమిది యొక్క లోకమాలి చూస్తాడు. మొదటి శత్రువులైన మిద్యానీయులు ఎలాంటి వారు అన్నది చూసిన తర్వాత గిదియోన్ ఎట్లాంటి వాడు అన్నది చూసుకుందాం. 7 అధ్యాయం 12వ వచనంలో మిద్యానీయులు ఎలాంటి వారు రాయబడి ఉంది చూడండి. మిద్యానీయులు అమాలేకీలను తూర్పు వారిను లెక్కకు మెడతల వలె ఆ మైదానంలో పరండి ఉండిరి. వారి వంటలు సముద్ర తీరమునున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిదియోన్ మిద్యానీయమానే పూర్వదేశీయ లోకమానే వ్యవసంఖ్యోగేతురు పొంగవాళ్ళ పొరి తొలభూమిరే పొడి రోహితిలే సేమానంకర ఒట్టో బహుసంఖ్యోగేతు సముద్ర తీరస్ ఎలాగున్నారో చూసారా వారు మిడతల పోలే ఉన్నారట. అసంఖ్యో తర్వాత ఏమున్నది సముద్ర తీరమునున్న ఇసక పోలి బాలి పొరి సేమనొచ్చు ఇసక పోలి సమృద్ధిగా ఉన్నారు. ఉందా సైన్య సమృద్ధి వచ్చి హలో చూసా ఇసుకలో ఇసుక వలె లెక్కలేని వారిగా ప్రజలుగా ఉండేవారు. ఎవరు ఎవరు వీళ్ళు ఇక్కడ రాయబడినది ఎవరి గురించి అంటే మిద్యానీయుల గురించి రాయబడి ఉంది. ఏదత్తమే బోల బాబరే జాని వాక్కు పడివు ఇక మీరు బాగా దీనిని తెలుసుకోవాలి. ఏ చెత్తబడక కొడుకోలే జోడ వ్యక్తికి ఈశ్వర టీయాకు రేపొచ్చింది. అప్పుడు దేవుడు ఒక మనిషిని లేవనెత్తడానికి వెళ్తున్నారు. చెట చెత్తబడే పరిస్థితి కిమిది వచ్చి అప్పుడు పరిస్థితి ఎలాగుంది. ఏమేత్తమే పొడివ బాకి ఎవరితోనే దేకందు. ఆ చదివిన వాక్యమే మరలా ఒకసారి మీరు చూడండి. రాయబడి ఉన్నది చూసారా గిద్యోను వచ్చినప్పుడు ఒకడు లెక్క దాయించండి పొంగపాల పొరి అసంఖ్యం వారు మిడతల పోలి అసంఖ్యమై ఉన్నారు లెక్కలేనట్టుగా ఉన్నారు. సముద్ర తీరే బాలి పొరి
అసంఖ్యం. అదే రీతిగా సముద్ర తీరమున ఉన్న ఇసక పోలే లెక్క లేనట్టుగా ప్రజలై ఉన్నారు. ఏ శమానంగర మధ్యరే వారి మధ్యలో ఈ దొడ వ్యక్తి కోణ కరిపారిమో ఈ ఒక్క మనిషి ఏం చేయగలుగుతారు? సింధి భావన తుమర హృదయ రాసిపారివో అలాంటి ఒక ఆలోచన నీ హృదయంలో కూడా రావచ్చు. చే జోడ వ్యక్తి తీలే ప్రభు గ్రహాత్రయే అలా నీవు ఒక్కడు ఉంటే కూడా 1000 మంది నీ వశములో ఉన్న ఏ భయము లేదు. గటము కైవర ఈశ్వరంగర సపక్కర జోడే తిలే దేవుని యొక్క పక్షముగా ఒక్క మనిషి నిలబడితే ఈశ్వరంగర శక్తి దేవుని యొక్క శక్తి ఆయన యందు పనిచేస్తాడు. వారు మిడతల వరే లెక్క లేనట్టుగా ఉన్నాకు సముద్రరే బాలి పొరి అసంఖ్య తిలేవి వారి సముద్ర తీరమున ఉన్న ఇసకలాగా సంఖ్య లేనట్టుగా ఉన్నా జూతుమే జోడే జనటియాయిలే ఒక్కడు గాని నిలబడ్డావు నీ ఒక్కడమే విశ్వాసములో నిలబడితే సైన్య దళ సైన్యము దళమంతా సమస్తకు భరస కొరి పారివ వారందరినీ కూడా ఏం చెయ్యొచ్చు? ఓడగొట్టి నీవు జయం పొందుకోగలుగుతావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరికీ అర్థం అవుతున్నది ఇది. ఎలే ఎత్త వేళ ఇలాంటి సందర్భమున ఇస్రాయేల్ లోక మరి సబు గుంపావితరే ఇస్రాయేల్ ప్రజలందరూ గుహల లోపల దాగోని ఉన్నారు. సత్యవేళే గిదియోన్ కోణ కొరుచు. అప్పుడు గిదియోన్ అని చెప్తున్న సేవకుడు ఏం చేస్తున్నాడు? స్థారో 6:11 6:11 చదవండి. గిదియోన్ ఏం చేస్తున్నాడు? హలో హలో అమ్మా టీ ఒక్క మినిట్ గొట్టే మినిట్ ఒక్క నిమిషం ఆగాలి. హలో ఒక్క నిమిషం ఆగాలి. తారో పొడిబట్ట గొట్టే విషయం బాక్యము బూల్ కొరత ఇచ్చి బోలు. ఎస్ ఎస్ తారో ఎగర పద ఠీక్ చో దేర ఎగర పద ఠీక్ వచ్చి 6:11 వచ్చిన సరిగా ఉన్నాయి. ఓకే ఓకే. యెహోవా దూత వచ్చి అబ్రీయేజీడైన యెహోషువకు కలిగిన ఒఫ్రానులోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యెహోషువ కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరింగే ఎండునట్లు గానుగు చాటున గోధుమలు దుల్లగొట్టుచుండగా యెహోవా దూత చాలు ఆయన చేసిన పని చూసారా? దేవుడు గిదియోన్ ఎందుకు లెక్కేసుకున్నారు? ఇస్రాయల్ కోటి వచ్చింది. ఇస్రాయల్ ప్రజలందరూ ఎక్కడున్నారు? దాగోనున్నప్పుడు మిద్యాన్ కొనుకొచ్చింది. గిదియోన్ ఏం చేస్తున్నాడు? మిద్యాన్ కొనుకొచ్చింది. గిదియోన్ ఏం చేస్తున్నాడు? తంగర చాసవాస కరువ గోమో ఆయన పొలంలో పంటేసిన గోధుమలను కట్టికిని ఆయన కోసేసి ద్రాక్షేత్ర పొచ్చరే తక్కువ ముడ ఇచ్చింది. మస్తకి వృక్షం కింద కుండో ద్రాక్ష ఎక్కడది? ఒకసారి చదవండి 11 వచనం. ఎక్కడ దేని చోటున? గానుగ చోటు. ఓకే హలో ఇడికొట గచ్చర నామ కోచింది. అక్కడ ఒక చెట్టు చెప్తున్న పేరు చెప్తున్న చూసారా? ఒలన గచ్చ మస్తకి వృక్షం. ఒలన గచ్చ బలకు వచ్చింది. మస్తకి వృక్షం ఎడక గొట్ట ఎడది ఇట గొట్ట బైబిల్ స్టడీ అక్క చే గచ్చ మస్తకి వృక్షం అన్నది ఒక బైబిల్ స్టడీ. సడక ప్రభుంగ గబేల కబేల కొయ దేవుని యొక్క చిత్తం కలిగి ఎప్పుడైనా నేను చెప్తాను. ఏమే ఈ గిదియోన్ కొండ కొరుచుంది. ఇప్పుడు గిదియోన్ ఏం చేస్తున్నాడు? ఈ గోమో ఆయన తన గోధుమలను ద్రాక్ష కుంటర పొచ్చరే గానుక చోట వెనకాతల. ఏంటి గానుక? గానుక చోట అంటే ఏంటి? ద్రాక్ష పళ్ళను సేమని కుంటర కొనకొచ్చింది చిప్పివో. ఈ గానుక చోట్న ఏం చేస్తారంటే ఆడించేస్తారు. శతమని తాటర రసం బారదు. అప్పుడు అందులోపల నుంచి జ్యూస్ వస్తుంది, రసం వస్తుంది. కొనకొచ్చింది. అయితే ఇప్పుడు గుదియోన్ చేసిన పని చూడండి. సోదరు వందనాలు చెప్పలేదు.
దాని కోటి మనే గోమ కోటి తుమే ముడగారు వచ్చి మీరు గోధుమలు నరికిన తర్వాత ఎక్కడ దాన్ని ఆడించాలి చెప్పలేదు ఈ కాలర బెస్సి లోకమానే గోధుము గోమ మన కొడకొడుతుంది మూడైంది ఈ కాలంలో గోధుమ చాలా మంది ఆడించుకుంటున్నారు కోటి ఎక్కడ ఆడించింది అలా కాదు పొచ్చరే ఈయన ఏం చేస్తున్నట్టే దానుగా చోట వెనకతరాంటే ద్రాక్ష సాదృశ్యం చోటింది ద్రాక్ష అన్నది ఎవరికి సాదృశ్యము చెప్పలేదు ఎవరు ద్రాక్ష అన్నది ఎవరికి సాదృశ్యం పవిత్రాత్మకు సాదృశ్యం పరిశుద్ధాత్మకు సాదృశ్యం హలో ఉన్నారా ద్రాక్ష కాక సాదృశ్యం ద్రాక్ష అన్నది ఎవరికి సాదృశ్యం ఎలా తొమ్మిది ఈ బైబిల్ లెక్కది బైబిల్లో రాయబడి ఉంది ఎపిసి పుస్తకం ఎపిసి పత్రికలో చెప్పబడిన వాక్యమే ఎపిసి పుస్తకం పాంచాధ్యాయం ఎపిసి పత్రిక ఐదో అధ్యాయంలో లెక్కదేకు ఏం రాయబడినది ఒకసారి చూడండి ఈ ద్రాక్ష రసకు కోణ కొవ్వుచంది బలు తుమ్మటికి పొడలేక తుమ్ము జాణివ ద్రాక్ష రసముకు ఏం చెప్పబడుతున్నది ఒకసారి చదివితేనే తెలుస్తుంది తర పాంచ అధ్యాయం ఐదో అధ్యాయములో బీని కుడిచి మద్ర గారు తారు ఒట్ర పద పడంది ఒట్ర 18వ వచనం 18వ వచనం మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్యపారము కలదు మద్యముతో మత్తులు కాకుడి బైబిల్ లెక్క దాచి ద్రాక్ష రసం అక్కడ మద్యం అని రాసింది అది మద్యం కాదు ద్రాక్ష రసం ద్రాక్ష రసం పీల కోణవు ద్రాక్ష రసం అధికంగా తాగితే ఏమైంది దాని తర్వాత పౌలు చెప్పేది మీరు చూడండి మత్తులు అయిన తర్వాత చాలు చాలు చూసారా వచ్చిన పదము ఆత్మ పూర్ణత అర్థం నేను చెప్పిన అర్థం ఏమనగా ద్రాక్ష కాక సాదృశ్యం ద్రాక్ష రసము ఎవరికి సాదృశ్యము పవిత్రాత్మకు సాదృశ్యం వాక్యం అనుసరించి పరిశుద్ధాత్మకు సాదృశ్యం ఓకేనా ఇటు గోమ గాని ఈయన ఏం చేస్తున్నాడు గోధుము వాక్యానికి సాదృశ్యం అవి కెమిది వాక్యమనే ఈ గిదియోను ఈ గోమ కెమిది ముడైచంది ఈ గిదియోను ఎలాగా ఆయన ధాన్యాన్ని ఆడించుకుంటున్నాడు ఈ కాలరే ఈ రోజుల్లో వాక్య కెమిది ప్రచారకులు వారు వాక్య పరిచర్య ఎలా చెయ్యాలి ఆత్మ పూర్ణ ఎక్కిరి ఈ సరంగర వాక్య ముడై వారు అంటే ఆత్మ పూర్ణతతో నిండిపోయి వాక్య లేకపోతే ధాన్యాన్ని ఆడించాలి వాక్య పరిచర్య చేయాలి జీవన పరివర్తన అప్పుడే విన్న వాక్యం విన్న ప్రజల జీవితంలో మార్పు కలిగేది వాక్యం వచ్చి కొందరికి ఘోరం వాక్యాలే పవిత్రాత్మ శక్తి నాయి పరిశుద్ధాత్మ శక్తి లేదు కెత్తజనకు పవిత్రాత్మ శక్తి వచ్చి కొందరికి పరిశుద్ధాత్మ శక్తి ఉంది కెత్తజనకు వాక్యం నాయి కానీ వాక్యం లేదు మనకి ఆత్మశక్తి కావాలి వాక్య పరిచర్య కూడా కావాలి వాక్యం దొరకారు వాక్యము కావాలి ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి కూడా కావాలి హలో ఉన్నారా గతంలో శక్తి వచ్చి వాక్యం కొందరికి శక్తి ఉంది వాక్యం లేదు చూడలేక నాయి ఉన్నారా లేదా
ఎక్కడెక్కడికెళ్ళాను తిన్నాను అది చెప్తారు. టీవీ కథ, టీవీలో ఉన్న కథలు, శక్తి లేదు. అది రాత్రి ఏదైనా దొరకాలి, దీట అమ్మకు దొరకాలి, రెండు మనకి కావాలి. ఆత్మశక్తి కావాలి, వాక్య పరిచర్య కావాలి. గిదియోనికి దొరకాలి, అందుకే గిదియోనికి దీనికి కావాల్సిన చేతుల నుంచి ప్రజల్ని రక్షించడానికి ఇప్పుడు మీరు వాక్య పరిచర్ చేసిన వాళ్ళందరూ వాక్య పరిచర్ ఏమేమి చేస్తున్నారు? హిందూ ఉంది సామతల గ్రంథం నుంచి చెప్తారు. చెడులకిచ్చి గుర్తుపూర్ణ విషయం అయ్యి అందులో ఏ ప్రాముఖ్య విషయము ఉండదు. సామతల పుస్తకానికి ఇచ్చి సామతల గ్రంథంలో అన్ని సామతలే. లైట్ లైట్ బ్రెడ్ అవన్నీ కూడా చులకని రొట్టిలే. సామతల పుస్తకానికి సామతల గ్రంథంలో నుంచి వాక్యాలు తీసా అని సులక రొట్టిలే. కీర్త సంగీత లేకపోతే కీర్తనలో నుంచి చెప్తారు. లైట్ బ్రెడ్ మామూలు ఆహారాలే. నోలే పీతరు మచ్చ దొరిపెట్టకు లేకపోతే పీతరు గారు చేపలు పట్టడానికి అలియాయి చెప్పి చెప్పి అలిసిపోతారు. బైబిల్ ఈశ్వర పక్కనే కొనలే కొన మిరువాదించి అమ్మమానికి వెరైటీ ఆహారం దొరకాలి. ఏసయ్య దగ్గరికి వచ్చి వాక్య పరిచయం ఎలాగుంటే ఒక విందులో కూర్చొని తిన్నట్టుగా ఆర్భాటంగా తిన్నట్టుగా ఉండాలి. రోజు రొట్టి రొట్టె రొట్టె ఏమానందం ఉంటది. మన బీన్స్ కాయకర వస్తుంది ప్రతిరోజు బీన్సే రొట్టి బీన్స్ రొట్టి బీన్స్ కానుకలు బెసిపోకో లేకపోతే ఒకటే మాట కానుకలు చాలా వేయండి. చెప్పండి సిరినైపోయినాయండి. వాక్య బోలబాబు ప్రచారకరు వాక్యం బాగా వాక్య పరిచయం చేయండి. మీ వాక్య బోలబాబు ప్రచారకరు ప్రచారకమైన దొరకాలి. కాదు ఈ రోజుల్లో వాక్యాన్ని విడదీసి సరిగ్గా చెప్పే సేవకులు కావాలి. వాక్య బైబిల్ బెసి వచ్చి వాక్యం బైబిల్లో చాలా ఉన్నాయి. దిన రాత్రి పరిశ్రమ కరు చదవండి పై ఒక్కొక్కటే ఏరి దానిని సరిపరుచుకొని చెప్పండి. అది చెయ్యరు కదా. నాలుగు వాక్యాలు తీస్తారు అతికించేస్తారు వాక్య పరిచయం అయిపోయింది. వాక్యకు వాక్యకు కొడకరు బాగకరు ఒక వాక్యము మరొక వాక్యము కలిపి విడదీయండి. పౌల సిమిది యొక్క తిమోతి కూర్చోండి. పౌలు గారి తిమోతితో అలాగే వాక్య పరిచయం చేయమని వర్ణించుకొని చెప్పి వాక్యకు ముక్కలు ముక్కలు పీస్ పీస్ కొరబోలు ఒక వాక్యం తీసి మరొక వాక్యం తీసి రెండింటినీ కలిపి విడవిడదీసి ముక్కు ముక్కలు చేసి మార్మాన్ తీయండి. సిమిది పౌల తిమోతి కూర్చోండి అలాగే వాక్య పరిచయం చేయమని పౌలు గారు తిమోతితో చెప్తున్నారు. ఈ కాలంలో సంఘం లోపల 50 పాటలు పాడతారు. 15 నిమిషం వాక్యం, వాక్య పరిచయం 15 నిమిషాలు అది కూడా సారాంశం ఉండదు. ఏ ప్రైజ్ లోడ్ కోయినంది తో ఎవరు గట్టిగా ప్రైజ్ లోడ్ హల్లెలూయా చెప్పట్లేదేంటి? కే కోయినంది తో ఎవరు చెప్పట్లేదు. ఏమైంది? మొదటిగా దుఃఖలాగుచ్చి నాకు కొద్దిగా దుఃఖం అనిపిస్తుంది. అరో వాక్య బోల మిలిచి సమృద్ధి వాక్యము సమృద్ధిగా దొరికాలే. అప్పుడు గల జీవన అలాగైతేనే నీ జీవితాలు మార్పు వచ్చి దానికి సమయం ఖర్చు పెట్టాలి. ఎనిమిది కోల బోర విషయం పొలది ఇవన్నీ చెప్పుకొస్తే నా సమయం వెళ్ళిపోద్ది. అలా బోర సమయం సోరీ కదా నా సమయం అయిపోయింది. సత్యపై బోధుకరే చాంది అందుకే నేను ముగించాలని కోరుచు. అది రాత్రి అర్థం రాత్రి నిన్ను నీకు అడిగి కోణ కొరుచుంది. ఏం చేస్తున్నాడు? బంగారు మిలివ జీన్స్ శత్రుకు దోగునంది. ఆయనకి దొరికిన పంట శత్రువులకి ఇవ్వకుండా ఆయన సొంతంగా దాగుని దాచుకుంటుంది. ఆయన పొలంలో సంపాదించిన ధాన్యములను శత్రువులకి ఇవ్వకుండా దాగోని ఆయనే ఆడించుకుంటున్నాడు. శత్రుకు నోదైక్రి ఆయన సాతాన్ని చేతికి అప్పగించకుండా ఆయన సొంత ధాన్యములను ఆడించుకుంటున్నాడు. అలాంటి వారు దేవునికి కావాలి. ఆశీర్వాదం ఆశీర్వాదం సైతానికి దోన లేకి ఇవ్వకుండా తుమ
నీ సరుకులను నీవే ఆడించుకొని నువ్వే తీసుకెళ్ళిపో. హలో కైర ప్రైజులున్నాయి, అర్థమవుతున్నదా? నీ వాగ్దానములు, నీ కొరకున్న వాక్యములు నీవే దాగుని ఆడించుకొని సాతానికి ఇవ్వకుండా నీది నీవు సంపాదించుకో. కష్టకరుబట్ట నీవు ప్రయత్న పడేది తుమరా సమస్త ప్రకార మంగళం నీకు కలిగిన మేలులన్నీ తుమర గాత్రకు నో మిలివా పూర్వరు నీ చేతికి రాకుండా సైతాన్ దక్కు గడిగిన సాతాను దొంగిలించుకొని తీసుకెళ్ళి. కానీ గిరియో ఏం చేస్తున్నాడు? దక్కు నో దైకరి విద్యానీయులకు ఇవ్వకుండా సే కొడలకు ద్రాక్ష కుండర పోచ్చరే. ఆయన ఏం చేస్తున్నారంటే గానుగ చాటున దాగోని దక్కు ముడైచంది ఆయన ధాన్యాన్ని ఆడించుకుంటున్నాడు. సత్యపాయ ఈశ్వర గది యొక్క అందుకే దేవుడు గిదియోన్ని వెతికాడు. ఈ కాలమే ఈ రోజుల్లో అది రాత్రి రాత్రి ఈశ్వర కోచుచ్చింది. దేవుడు ఇలాగే కొందరిని ఎత్తుకోడానికి కోడపోయి దేని కొరకు తుమరా ఆస్తి తుమే నీ సంపాదన నీ చేతికి వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తున్నావా? హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ఆస్తి నీ చేతికి వచ్చేటట్టుగా దాగోని ఏమైనా చేస్తున్నావా? ఎడా తమే కొడ కొడుచు నీవేం చేస్తున్నావు? తమే కొడ కొడుచు నీవైతే ఏం చేస్తావు? తమే ఇస్రాయల్ ఒక మన కొడ కొడుచుంది. దాని బదులుగా గిదియోని ఇలా చేసినప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తున్నారు? అందరూ వారి పంటనన్నీ మిద్యానీయులకు ఇచ్చి గుహల లోపల కూర్చొని ఏడుస్తున్నారు. గుహల లోపల ఉండి దాగులు కూర్చున్నారు. వారి సరుకులన్నీ దొంగలు వచ్చి తీసుకెళ్లిపోతున్నారు. గిదియోని చేసే పని చూడండి, జోడ వ్యక్తి మాత్రం ఆయన ఒక్కడే ఆయన నిలబడ్డాడు. అలాంటి వారిని దేవుడు వెతికేది. దేవునికి అనేక మంది అక్కర్లే. జోడ వ్యక్తి ఒక్కడుంటే చాలు. జోడ వ్యక్తి ఒక్కడుంటే చాలు. యేసయ్య కొరకు ఒక్కడుంటే చాలు. ఈశ్వర చమత్కార కామ కరు దేవుడు అద్భుత కార్యాలు ఈశ్వర తమకు హోరాయి దాక్కుంది. దేవుడు తేరి చూస్తున్నాడు. తమకు ఈశ్వర డాక్కుంది. దేవుడు వెతుకుతున్నాడు. విక్రమశాలి ఏ పరాక్రమశాలి ఏమిటి తమరు నామ డాక్కుంది. దేవుడు నీ పేరు రోజు రాత్రి ఈరోజు రాత్రి ఎంత జడకు ఎందరూ ఈశ్వర నామ దొరికి డాక్కుంది. దేవుని యొక్క పేరు పెట్టి పిలిచేది వినగలుగుతున్నాడు. ఎస్ ఉరమన శంతర కమలారి కసేరి బంధు కొరివా ముగిద్దామా? అది రాత్రి ఈరోజు రాత్రి గిదియోన్ విషయం టికే ఒక మధ్యాహ్నం పండు. గిదియోన్ ఒక విషయం కొద్దిగానే మనం తాకాం. సతిపై కలికి పోయే బాకి తర పొర తిన్న బాకి మిగతా విషయాలు రేపటి దినాన్ని ఎల్లుండి మనం చెప్పుకోతాం. సతిపై అది రాత్రి అందుకే ఈరోజు రాత్రి తొత్త ఈశ్వరు కొట్ట గిదియోన్ పరి దేవుడు నిన్ను గిదియోన్ లా వాడుకుంటున్నాడు. సతిపై సమితి కొట్ట బైబిల్ వచ్చి అలాంటి ఒక బైబిల్ కూడా ఉంది. కో బైబిల్ ఒక గిదియోన్ పేరు మీద ఒక బైబిల్ ఉంది తెలుసా? గిదియోన్ పేరు మీద ఒక బైబిల్ ఉంది తెలుసా? ఆమేన్ హల్లెలూయా. వందనాలు చెప్పలే హల్లెలూయా హల్లెలూయా. కే గిదియోన్ వచ్చి ఈ కొడు ఏ సునీల ఒక మనందరి మధ్య ఈ రోజు వాక్యం విన్న దాంట్లో ఎందరు ఉన్నారు? గిదియోన్ అని చెప్పుకోవడానికి ఉన్న వాళ్ళు ఎందరు ఉన్నారు? కే వచ్చింది ఎవరున్నారు? ఎవరున్నారు గిదియోన్ అని చెప్పేవాళ్ళు? రాత్రి హాత రొక్కి తిరుకో నీ రొమ్మ మీద చెయ్యొచ్చి చెప్పు నేనా గిదియోన్. నీ మూవాక జీ శృంగపై కొట్ట గిదియోన్. ఏసయ్య కొరకున్న అసలైన గిదియోన్ని సే మూవాక ఈ కాలం మీద చెయ్యొచ్చి చెప్పు నేను దేవుని కొరకు ఈ కాలంలో ఈ కాలం గిదియోన్ లా నిలబడతా. జీ శృంగ వారు ఇసకలాగా లెక్క లేనట్టుగా ఉన్నా పర్వాలేదు. పొంగపాల అసంఖ్యం వారి మిడతల పోలే అసంఖ్యముగా ఉన్నా పర్వాలేదు. కానీ చూడే కానీ నేను ఒక్కడనే నేనా గిదియోన్ని నేను ఏసై కొరకు నిలబడతాను. నేను ఒక్కడై నిలబడతాను. నా ఊరులో మొండలిరే నా సంఘములో పరివార మిత్రే కుటుంబములో జీసుంగపై ఏసయ్య కొరకు గుట్ట గిదియోన్ పొరిటి అయివాన మధ్య ఈశ్వర తోటి ఆహ్వాన కొరుచుంది. గిదియోనులా నిలబడుటకు దేవుడు నిన్ను వెతుకుతూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు.
అది రాత్రి ఆక ముందు కొరే ప్రార్థన కరు. ఈ రోజు రాత్రి వేళ నిలబడతావా ప్రార్థన చేసుకుందాం. ఆమె ప్రార్థన కరువా. ప్రార్థన చేద్దాం కలిసి. చక్కి బోన్ కొరు. అందరూ కళ్ళు మూసుకుందాం ఒక నిమిషం. అమానగర స్వర్గస్థ పిదా. మా పరలోకమైన తండ్రి. ఓ శత్రుమానే అసంఖ్య వర్తుంది. శత్రువులు లెక్కలేనట్టుగా ఉన్నా కూడా. సేమానే. వారు. కొంగపాల పొరి అసంఖ్య. మెడతల్లా లెక్కలేనట్టుగా ఉన్నా. చిందు గిదియోన్ పొరి. కానీ గిదియోన్ లాంటి. తమరో చాసవాసామే మొడై వారొచ్చి. మా పంటలను మేమే దాచుకొని కాసుకోవాలి. సతిపాయ తమకు ధన్యవాదాలు. దేవా అలాంటి కృపనిచ్చినందుకు వందనాలు. సత్యుడి శక్తి మోతే దియో. అలాంటి ఒక శక్తిని నాకు ఇవ్వు దేవా. గిదియోనుకు దైతమే విశ్వాసం శక్తి. గిదియోనికి ఇచ్చిన అదే విశ్వాసపు శక్తి. మోతే దియో మహాప్రభు. నాకు ఇవ్వు దేవా మహా. మోతే దియో మహాప్రభు. నాకు ఇవ్వు దేవా మహాదేవా. మండలి రే. నా సంఘములో. ఒరే. నా ఇల్లులో. ఒరే గ్రామ రే. నా గ్రామములో. ఒరే దేశ రే. నా దేశములో. గిదియోన్ పరి టీఐ ఓ ప్రభు. నేను గిదియోన్లా నిలబడతాను దేవా. ప్రభు మోతే తమే సహాయం కొర్చుదను. హల్లెలూయా.